చక్కని గ్రంథంతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు విశేషాలు ఏంటంటే శ్రీదత్త దర్శనము. మనము చలనచిత్రంగా కూడా చూసాము, గుర్తుంది కదా. ఈ చలనచిత్రం కూడా అక్కడ శ్రీ స్వామిజీ వారి అనుజతో తీయబడినటువంటి చలనచిత్రం ఇది. మైసూర్ ఆశ్రమంలో అక్కడ మొట్టమొదట కొన్ని దృశ్యాలు తీసి తర్వాత వాళ్ళు చక్కగా చలనచిత్రాన్ని పూర్తి చేసి మనందరికీ కూడా అందించారు. మనం ఎన్నోసార్లు చూస్తుంటాము టీవీలో కూడా. అదే మొట్టమొదట గ్రంథరూపంలో వెలువడింది, తర్వాతనే అది చలనచిత్రంగా వచ్చింది. ఆ శ్రీదత్త దర్శనము మనము చక్కగా చతుర్థ ముద్రణము నా యొక్క చేతిలో ఉంది, అందులోని ముందు మాట చదువుకుందాం. అలాగే ఇవాళ ఎంతవరకు అయితే అంతవరకు కొద్దిగా అందులో మొదలు పెట్టుకుని తర్వాత మనం శ్రీదత్త ధ్యానమాలికలోని ధ్యాన శ్లోకం మరియు స్వామీజీ సూక్తులు అమృత బిందువులుగా అందించుకుందాం. ముందుగా శ్రీదత్త దర్శనము. స్వామీజీ వారి మాట ముందుగా వ్రాసి ఉన్నది ఇందులో, అది చదువుకుందాం. శ్రీదత్త, నా పిల్లలకి, శిష్యులకి, భక్తులకి, పాఠకులకి నా మాట. శ్రీ దత్త దర్శనము అనే పుస్తకము పారాయణ సద్గ్రంథముగా, ఉత్తమ రచనగా, సత్కాలక్షేప భక్త రంజనిగా, మంచి నవలా సహచరిగా ఉండేటట్టు కందర్ప శివరామకృష్ణ, కుప్ప కృష్ణమూర్తిల వ్రాత సేవలో తీర్చిదిద్దించి శ్రీ గంధం సరస్వతీ కృష్ణ ఆర్థిక సేవతో రూపొందించాను. దీనిని మీరు నియమ నిష్ఠలతో, నిత్య ధూప దీప నైవేద్యములతో, సద్గురు దత్త అర్చనలతో 7 రోజులు నిర్ణీత సమయములో పారాయణ చేసినా సరే ఆధ్యాత్మిక సందేహములను తొలగించి విజ్ఞాన వికాసములను కలిగించుదానిగా పఠించినా సరే ఒక్కరో లేక నలుగురో ఒక చోట చేరి రోజుకి కొన్ని పేజీలు చదివి చర్చించుకున్నా సరే బాగుంటుంది. చదవకున్నా చింతలేదు, ఒక చోట పెట్టి పూజ చేయవచ్చు. మాత్రం ఇతర పుస్తకాలలో మీరు చదివిన కథలు, స్థలాలు, పేర్లు మొదలగు వీటిలో వేరేగా ఉన్నవనే విమర్శ మాత్రం వద్దు. విషయం అర్థం అవ్వడానికి రాసిందే కానీ పేర్లు ప్రధానం కాదు. దత్త సద్గురు లీలలు, చేష్టలు మీకు అర్థమవని, కృపా మహిమ తెలియని, మీకు అనుగ్రహం మీకు కలగని అని వ్రాసినదే జయ గురుదేవ దత్త అని దీవిస్తూ స్వామీజీ ఇంత చక్కగా మనకు సందేశం ఇచ్చారు చూడండి.